సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఈ రోజు ఈ కార్యక్రమము నిజంగంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు కావచ్చు, చెప్పిన మాటలు కావచ్చు, చేసిన విమర్శలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా మర్చిపోలేదు. గతంలో మేము చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది నాకు తెలిసి చాలా కొన్ని వీడియోలు అయితే చాలా వైరల్ అయినాయి. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన వాళ్ళు కాదు, సామాన్య ప్రజలు. ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ విధంగా గుంతలు పడి కొంతమంది అయితే చాలా ఇన్నోవేటివ్ గా ఆ గుంతలలో చేపలు వదులుకోవడము, చేపలు పడుతున్నట్టుగా ఉండడము, ఇట్లా కొన్ని వీడియోలు తీసి చాలా వైరల్ చేస్తున్నారు. దేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా పెద్ద చర్చ జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేమందరం కూడా ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వానికి అప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న వైసీపీ నాయకులకు కావచ్చు ఎన్నో విమర్శలు చేసినాము, ఎన్నో మాటలు చెప్పినాము. వాళ్ళకి ఏ మాత్రమైనా కొద్దిగైనా బుద్ధి జ్ఞానం వస్తుందేమో, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారేమో అని చెప్పి చాలా ట్రై చేసినాము. కానీ వాళ్ళు ఒక్కటే ఒక అజెండాతో అధికారంలోకి వచ్చినారు. అదేంటి, కక్ష రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, కంట్రోలింగ్ రాజకీయాలు. అంటే అందరినీ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలా, కుట్రలు చేయాలా, కుతంత్రాలు చేయాలా, రాజకీయం చేయాలా, దీని మీద దృష్టి పెట్టారే తప్ప గ్రామంలో ఉన్న రోడ్లు లేని పరిస్థితి ఈరోజు మనము మేలు చేయాలన్న ఆలోచన వైసీపీ నాయకులకి ఏమాత్రం కూడా రాలేదు. మామూలుగా ఏదైనా పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు చాలా మాటలు చెప్తారు, చాలా విమర్శలు చేస్తారు, చాలా హామీలు ఇస్తారు. ప్రభుత్వంలోకి రాగానే చాలా పార్టీలు అవి మర్చిపోతారు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు, చేసిన విమర్శలు ఏవైనా సరే ఎంత సీరియస్ గా తీసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా మేము కాన్సన్ట్రేట్ చేసి పనులు చేస్తున్నాం అనేది కూడా ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఏ ఒక్క మాట కూడా తప్పకుండా అన్ని విధాలుగా అన్ని పనులు కూడా చెప్పినవి, చెప్పనివి కూడా అన్ని కూడా ఈరోజు పనులన్నీ చేసుకుంటూ వస్తున్నాం. పోనీ వైసీపీ నాయకుల్లాగా మేము ఏదైనా సొడ్డు చెప్పి తప్పించుకోవచ్చు, బడ్జెట్ లేదు, డబ్బులు లేవు, కేంద్రం నుంచి డబ్బులు రావాలా, జగన్ అప్పులు చేస్తాడని చంద్రబాబు నాయుడు కూడా చెప్పచ్చు. కానీ నాయకుడికి ఒక సామాన్య రౌడీ గూండాకి ఉన్న తేడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూపించినారు. మనము స్టేట్ వైడ్ అంతా కూడా చేయడం జరుగుతుంది. మన నంద్యాల జిల్లాలో 400 కిలోమీటర్లు వేయడానికి 4,50,00,000 రూపాయలు మరి ప్రభుత్వం శాంక్షన్ చేయించడం జరిగింది. ఎక్కడైతే గుంతలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసి క్వాలిటీ కలిగిన రోడ్లు వేయాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మిగతా ప్రభుత్వంలో ఉన్న నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కూడా ప్రజలకి క్వాలిటీ కలిగిన రోడ్లే కాదు క్వాలిటీ కలిగిన నాయకత్వం కూడా ఇవ్వాలంటే మేమందరం కూడా ఈ విధంగా ఫీల్డ్ మీద ఉండి దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేసుకుంటూ, మరి ఆలగడ్డ తాలూకాకి మరి 84,00,000 రూపాయలు ఈ గుంతలు పూడ్చడానికి మనకి దాదాపుగా ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి, 65 కిలోమీటర్లు కూడా ఆలగడ్డలో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ మాత్రమే, రెండో ఫేజ్ లో మరి ఇందాక మరి చెప్పినట్టుగా కూడా 3 లేదా 4 కోట్ల రూపాయలు ప్రపోజల్స్ కూడా, అవి కూడా తొందరలో జీవో వస్తుంది. రెండో ఫేజ్ లో కూడా 100% నేను ఇందాక చెప్తున్నాను, అధికారులకు కూడా చెప్పిన 100కి 100% ఎక్కడ కూడా ఆలగడ్డ తాలూకాలో కావచ్చు, నంద్యాలలో కావచ్చు, ఎక్కడ కూడా 100% కంపల్సరీగా మనకి గుంతలు అనేవి పూర్తి చేసి ఎక్కడ కూడా సమస్య లేకుండా చేయాలని చెప్పి కూడా మేము కూడా చెప్పడం జరిగింది. మరి మా అందరి తరపు నుంచి ముఖ్యంగా కార్యక్రమం మనం చింతకుండా రోడ్డు కాడ పెట్టుకోవడం జరిగింది. చాలా పెద్ద పెద్ద గుంతలు మేము వచ్చినప్పుడు కూడా చూసినాము, మీడియా మిత్రులు కూడా చూసుంటారు. చాలా మంది ప్రజలు ఇటు అటు వెళ్ళేటప్పుడు కూడా బైక్లలో పోవాలంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎవరైనా గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైనా పోవాలంటే కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి రోడ్లు. అవన్నీ కూడా ఇబ్బంది లేకుండా కూడా అన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజల తరపు నుంచి, మా అందరి తరపు నుంచి కూడా మరొకసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.